జస్సీ మ్యామ్ జస్సీ మ్యామ్ మా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎప్పుడైతే మేము స్పిరిచువాలిటీలో మస్ మొదలయ్యామో జస్సీ మ్యామ్ వాళ్ళ పాస్ట్ అంటే ఆమె వాళ్ళు సిక్ కల్చర్ రిలీజన్ నుంచి సో వాళ్ళ దాది మామగారు చాలా స్పిరిచువల్ ఆల్రెడీ వాళ్ళది ఆమె థర్డ్ ఐ మాస్టర్ కూడా సో జర్సీ ఆంటీ పిఎస్ఎస్ఎం జాయిన్ అయ్యే ముందర చాలా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ దాదీతో ఉండి సేవ చేస్తూ ఆమె నేర్చుకుంది సో మా స్పిరిచువాలిటీలో స్టార్టింగ్ స్టార్టింగ్లో మాకు ఎక్కువ పిరమిడ్ మాస్టర్స్ ఉండే వాళ్ళు కాదు ఈ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వినడానికి సో జస్సీ ఆంటీ ఎక్స్పీరియన్స్ వింటూ వింటూ కొద్దీ మాకు అసలు ఒక ఒక స్పిరిచువల్ మాస్టర్ ఎట్లా ఉంటారు ఈ థర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉంటాయో అవన్నీ మేము జస్ మ్యామ్ ద్వారా నేర్చుకున్నాము అండ్ షీఈ్ అ వండర్ఫుల్ రిటర్ అంటే ఒక ఇంపాక్ట్తో పంచ్తో సింప్లీ ధ్యానం నేర్పించాలి అని అంటే జస్సీ ఆంటీ సో ఆమె స్టార్టింగ్ స్టార్టింగ్లో మేము ట్రైనింగ్ సెషన్స్ పెట్టేవాళ్ళం ఎప్పుడైతే మేము ప్రచారంకి వెళ్ళామో చాలామంది ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు ప్రచారం చేయడానికి క్లాసెస్ తీసుకోవడానికి సో అప్పుడు జస్సి ఆంటీ స్టాండ్ తీసుకొని ఎస్ ఐ షీ లర్న్ ఆమె నేర్చుకుంది ఎట్లా ధ్యాన ప్రచారం ఎంత బాగా మనం చెప్పొచ్చో వేరే వేరే రకంగా ధ్యానం చెప్పచ్చో అది ఆమె అందరికీ ట్రైనింగ్ ఇచ్చింది సో షీజ్ అ వండర్ఫుల్ లీడర్ ఎవరైతే ధ్యాన ప్రచారాన్ని ఎట్లా రైట్ వేలో మనం తీసుకెళ్ళగలచో అది జసీ